మీ సిరి ఫ్రమ్ సిరి గార్డెన్ ఇవాళ నేను మా గార్డెన్ బెడ్స్ దగ్గరకు వచ్చేసానండి పొద్దున్నే వంట చేసేద్దామని సో ఏదైనా ఒక ఆకుకూర పప్పు చేసుకుందామని వచ్చాను చూస్తుంటే అన్ని ఆకుకూరలు కొంచెం కొంచెం వచ్చాయి సో మేబీ మనము కలగూర పప్పు చేసుకుందాము సో గోంగూర ఇటు చూడండి కింద వచ్చేసి ములక్కాడ చెట్టు అంతే ఉంది అది పెరగట్లేదు ఇటు వచ్చి టమాటో ఇవన్నీ టమాటోస్ ఇది వచ్చి గోంగూర గోంగూర తెల్ల గోంగూర రెండు ఉన్నాయి సో కరెంట్ అప్డేట్ అండి ఇట్లా ఉన్నాయి మా గోంగూర చెట్లు ఆకుకూరలు ఎందుకు ఈసారి ఆకుకూరలు సూపర్ వచ్చినాయి కానీ ఇంకా ఎండలు మంచిగా రాలేదు కదా తీగ వాగేటివి ఏమి ఇంకా రాలేదు సో మనం ఏం చేద్దామంటే గోంగూర కొంచెము కట్ చేసేసుకుందాము ఎర్ర గోంగూర ఇది కొంచెం 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 కట్ చేస్తూ ఉంటూ వస్తుంది మంచిగా వారంకోసారి ఆకురపప్పు చేసుకుంటున్నాం మేము సో పుద్దున పొద్దున్నే ఫ్రెష్గా ఉందండి డైరెక్ట్ కట్ చేసి వేసేసుకుంటున్నాను నేను సో చిన్న బెండకాయ చూసారా ఎంత బాగుందో అది ఒక రోజుకే ముదిరిపోయింది మర్చిపోయాను ఒక రోజు అంతే గార్డెన్లోకి రావడం మాది ముదిరిపోయింది దాన్ని తీసి గింజలకు పెడతా చెట్టు వచ్చి త్రీ టూ ఇంచెస్ కూడా లేదు దానికి అప్పుడే బెండకాయ ఇదిగోండి ఇది తోటకూర తోటకూర కూడా కట్ చేసేసుకుందాము సో ఇది సూపర్ ఫాస్ట్ పెరుగుతుంది కదా ఎవరికైనా ఐ అండ్ ఎఫిషియన్సీ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ తోటకూర తినండి చాలా బాగా పనిచేస్తుంది ఇది విదిన్ వన్ మంత్లో మీకు రీడింగ్స్ మొత్తం హై వెళ్ళిపోతాయి సో ఇది నేను ప్రాక్టికల్గా నేను ట్రై చేశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సో తోటకూర ఈజ్ వెరీ రిచ్ ఇన్ ఐ సో లీఫీ వెజిటేబుల్స్ అట్లీస్ట్ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ ఇన్ వీక్ తీసుకోండి బుల్లి ఇది కూడా వచ్చింది క్యాప్సికమ్ బెల్లి పెప్పర్ సో ఇక్కడ వచ్చేసి బచ్చల కూర ఒకటే పాకుతుంది ఇది గార్డెన్లో నేను స్టోవ్ నుంచి తీసుకొచ్చి పెట్టుకున్న ఈ కొమ్మలు మనం ఆకు వాడేసుకున్న తర్వాత కొమ్మలు ఉంటాయి కదా కొమ్మలు కూర్చేసిన ఫుల్ వస్తుంది సో ఈ బచ్చలి కూర కూడా కొంచెం కట్ చేసేసుకుందాము ఇది తెల్ల బచ్చలి సో దానికి అప్పుడు గింజలు కూడా వస్తున్నాయి పక్కన తోటకూర ఒక బచ్చల కూర చూడండి ఎట్లా బాగుతుందో ఇది వచ్చి గంగవాయిల్ కూర ఇది కూడా కొంచెం తీసుకుందాం పక్కనంతా లెమన్ గ్రాస్ చూపించాను కదా మీకు లెమన్ గ్రాస్ టీ పిచ్చ పిచ్చ పెరుగుతుంది లెమన్ గ్రాస్ కానీ మంచి పనిచేస్తుంది పాండమిక్ టైంలో మాత్రం సూపర్ పని చేస్తుంది ఇది వచ్చేసి పొన్నగంటి కూర ఒక్క స్టెంప్ పెట్టాను మా ఫ్రెండ్ ఇచ్చింది చాలా బాగా వస్తుంది ఇక సో ఇది కూడా కట్ చేసేసుకుందాము సో అన్నీ కట్ చేసేసుకున్న చూడండి మొత్తం కట్ చేసేసుకున్న కడుక్కొని వీటిని ఫ్రెష్గా కట్ చేసేసుకొని మనం ఇక పప్పు ఒక కప్పు పప్పు కడిగాను కందిపప్పు దాంట్లో ఇక కట్ చేసి పెట్టుకున్నామని ఎంత కలగూర మొత్తం ఇది లేసేసుకుందాము నేను ఆల్మోస్ట్ మా ఇంట్లో ఆల్టర్నేట్ డే పప్పు చేస్తానండి కొంచెం పప్పు ఒక ఫ్రై చారు సో పప్పు మ్యాండేటరీ సో అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు అన్నీ వేసేసుకుంటున్నాను మా అమ్మాయి వీడియోస్ వీడియోస్ యూట్యూబ్ అని స్టార్ట్ చేయించింది నాతోని ఇప్పుడు చేతులు ఎత్తేసింది మొత్తం నేనే చేసుకోవాల్సి వస్తుంది స్టార్ట్ పెట్టించింది ఆపింది ఇప్పుడు అది బిజీ అయిపోయింది సో మొత్తం నాకు అంటగట్టింది ఇంకా నేనేమో కంటిన్యూ చేస్తున్నాయి వీడియోస్ సో ఇదే అండి సో అందులో కొంచెం చింతపండు చింతపండు ఖచ్చితంగా వేసుకోండి పప్పులో సూపర్ ఉంటుంది కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి అప్పుడే ఏంటంటే పొంగకుండు ఉంటుంది అనమాట ఒక టూ విజిల్స్ అంతే అంతకంటే ఎక్కువ పెట్టనండి నాకు కొంచెం కచ్చా పచ్చా ఉండాలి సో తాలింపు వేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ప్యాన్ కొంచెం ఆయిల్ వేసేసుకున్న తర్వాత పోపు గింజలు ఎలాంగ్ విత్ ఫ్లాక్స్ సీడ్స్ బాగా ఫ్రై అవుతున్నాయి తర్వాత వెల్లుల్లి తర్వాత ఎండుమిర్చి కొంచెం హింగు ఇంక నేను ఆకుర పప్పులో మళ్ళీ ఇది వేయనండి కరివేపాకు మోస్ట్లీ వేయను మ్యాండేటరీ పెట్టుకోను అనమాట ఎందుకంటే అది ఆకుర ఆకుకూర ఉంటుంది కదా మళ్ళీ ఇది ఎందుకని ఉంటే మాత్రం ఖచ్చితంగా వేస్తాను అది వేసింది ఇందులో అంతే దీన్ని కొంచెం పప్పు గుత్తి పెట్టి రుద్దేసుకొని వేసుకొని లైట్గా నాట్ మరి ఎక్కువ రుద్దేసుకొని వేసుకొని మంచిగా తాలింపు మిక్స్ చేసుకుందాం దట్ సెట్ కలగూర పప్పు రెడీ అయిపోయిందండి హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ Thank you so much. See you all in the next one. Bye.